మన ఎంపీ గౌరవనీయుల శ్రీ బీబీ పాటిల్ గారు రాష్ట్ర ముదిరాజు నాయకులు గౌరవనీయుల శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గారు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్ ఎంకే ముజీబుద్దీన్ గారు దఫేదార్ శోభా రాజు గారు మున్సిపల్ చైర్మన్ జాహ్నవి గారు సీనియర్ నాయకులు న్యాయవాది తిరుమల రెడ్డి గారు రామారావు గారు శ్రీ ఆయాజితం శ్రీధర్ శర్మ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు హైదరాబాద్ మాజీ మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్ గారు టిఎస్ఐఐసి చైర్మన్ శ్రీ బాలమల్లి గారు కామారెడ్డి శాసనసభ నియోజకవర్గం నలుమూలల నుంచి అశేషంగా తరలివచ్చినటువంటి అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ నా నమస్కారం ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ కూడా దీవెన ఇవ్వడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా నేను నా సంతోషాన్ని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను प्लीज 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 कोऑपरेट चिवर्लो निनादाल इप्पुडु कामारेड्डी गड्डतोनी नाकु पुट्टुक नुंचे संबंधम उन्नदि बीवीपेट मंडलंलो कोनापूर् ग्रामम अयिते दानि गतंलो पोसानिपल्ले अनि पिलिचेदि మా సొంత అమ్మ పుట్టింది ఆ ఊర్లోనే ఇక్కడ ఆర్గొండలో మా మేనమామలు ఉండేది నేను చాలా చిన్నతనంలో వచ్చినప్పుడు మా అమ్మమ్మతో వచ్చినప్పుడు రైల్ కట్ట పక్కన బాదల్ సింగ్ మార్వాడ ఇంట్లో ఉండేది మీకు తెలుసు యువ నాయకులకు బాదల్ సింగ్ గారు చాలా పెద్ద మనిషి అట్లనే ఇక్కడ బెల్లం జీవి అడితిలో ఆర్గొండకు చెందినటువంటి నిమ్మల జివ్వారెడ్డి గారి అడితి చాలా ఫేమస్ అడితి మేము అక్కడ కూడా ఉండేది దాన్ని మించి ఇంకో అనుబంధం ఏందంటే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత మనం జలసాధన ఉద్యమాన్ని నీళ్ళలో తెలంగాణకు ఎంత దోపిడి జరిగిందో యావత్ ప్రజలకు తెలియాలని ఉద్దేశంతో 45 రోజుల పాటు జలసాధన ఉద్యమాన్ని చేసినాం పెద్ద క్యాసెట్ తీసి ఊరూరికి పోయినాం అప్పుడు మండలానికి ఒక బ్రిగేడియర్ నేసినాం పార్టీ నుంచి నా అదృష్టం కామారెడ్డి మండల బ్రిగేడియర్గా నేనే ఇక్కడ వచ్చి పనిచేసినానని మనవి చేస్తా ఉన్నా ఆ రోజు మనం సభకు పోవడానికి కూడా ఎక్కడ వాళ్ళం అక్కనే గులాబీ కూలీ చేసి పరేడ్ గ్రౌండ్ కోవాలని చెప్పి ఆ రోజు పార్టీ పిలిపిస్తే నేను కూడా కామారెడ్డిలో దేశాయి బీడి ఫ్యాక్టరీలో మరొక చోట కూలీ పని కూడా చేయడం జరిగిందని మనవి చేస్తా ఉన్నా ఆ సందర్భంలో ఇక్కడ అనేక కార్యక్రమాలు చేయడం గ్రామాలు తిరగడం వాటన్నిటిని మించి ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనటువంటి మొదటి రోజులలో కామారెడ్డి న్యాయవాదులు అందరికన్నా ఎక్కువ చైతన్యం చూపించి ఇక్కడ న్యాయవాదిగా ఉన్నటువంటి మా బావగారు రామారావు గారు మా మిత్రులు తిరుమల రెడ్డి గారి నాయకత్వంలో మొట్టమొదటి బార్ అసోసియేషన్ తెలంగాణలో తెలంగాణ కోసం యునానిమస్గా తీర్మానం చేసిన బార్ అసోసియేషన్ కామారెడ్డి బార్ అసోసియేషన్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అది ఉద్యమానికి చాలా ఊపు కూడా ఇచ్చింది ఆ తదనంతరం మనం కామారెడ్డి ఉద్యమం చాలా ఉవ్వెత్తున ఎగిసి యావత్ తెలంగాణ ఉప్పెనలాగా తయారై తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం పోయిన ఎన్నికల్లో గోవర్ధన్ గారు నిలబడ్డప్పుడు నేనే చెప్పడం జరిగింది మీరు ఇట్లా ఇట్లా అల్లరి చేస్తే సభ సాగదు దయచేసి మాట మాటకి ఇట్లా అయితే మొత్తం డిస్టర్బ్ అవుతుంది కదా ఎండ ఉన్నది నిలబడినారు జనం 15 నిమిషాలు ఒప్పుకబడితే అయిపోతుంది లాస్ట్ టైం నేను చెప్పడం జరిగింది కామారెడ్డిని తప్పకుండా జిల్లా చేస్తామని ఈరోజు మనం జిల్లా కూడా చేసుకున్నాం
మెడికల్ కాలేజీ కూడా తెచ్చుకున్నాం అయితే ఈ సందర్భంలో నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల నాయకులు విశేషంగా గోవర్ధన్ గారు మీరు ఈసారి కామారెడ్డి నుంచి పోటి చేయాలని చెప్పి నన్ను చాలా సార్లు అడగడం అది ఎందుకో దైవం కృప ఈ రోజు వచ్చి నేను పోటి చేయడం జరిగింది కేసీఆర్ వస్తే ఒక్కడే రాడు కదా కేసీఆర్ ఎంబడి చాలా వస్తాయి కేసీఆర్ ఎంబడి ప్లీజ్ ప్లీజ్ దయచేసి బాబు తర్వాత జర ఎక్కువ గడబడి చేస్తున్న ఆగవాటాలు ఒకరిద్దరు నేను చెప్పేది పోవాలి కదా జనానికి కేసీఆర్ ఎంబడా కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు ఏడాది నద్దం రెండేళ్ల లోపల మొత్తం వచ్చి నీళ్ళన్నీ కూడా పారుతాయి ఇది నా మాట నా వాగ్దానం మీకు గ్యారంటీగా ఏదైతే పెండింగ్లో ఉందో కాళేశ్వరం పని దాని అగమేఘాల మీద కంప్లీట్ చేసి ఇక్కడ ఈ నియోజకవర్గానికి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి బ్రహ్మాండంగా నీళ్లు తెచ్చి చూపిస్తానని మనవి చేస్తా ఉన్నా కేసీఆర్ వెంట చాలా వస్తాయి విద్యుత్ ఎడ్యుకేషన్ సంస్థలు వస్తాయి పరిశ్రమలు వస్తాయి మీరు ఊగ కూడా అందుకున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి కామారెడ్డి పట్టణంతో పాటు కామారెడ్డి పల్లెల యొక్క రూపురేఖలు కూడా పూర్తిగా మారుతాయి చాలా అద్భుతమైన నియోజకవర్గంగా కామారెడ్డిని తయారు చేసే బాధ్యత నాది అని మనవి చేస్తా ఉన్నా తర్వాత మీ అందరినీ కూడా నేను కోరేది ఏ ఆపన్నాయ బాబు ఊకే చెప్తారా మీ పది మంది కాదు కదా ఇంతమంది ఉన్నారు మేలు వినియాలి కదా రెండు విషయాలు నేను స్పష్టంగా మీకు మనవి చేస్తాను మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్న రాజకీయాలలో ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణతి రాలేదు ఏ దేశాలలో అయితే ఆ పరిణతి వచ్చిందో ఆ స్థాయి పెరిగిందో ఆ దేశాల అభివృద్ధిలో బాగా దూసుకొని ముందు పోతూ ఉన్నాయి మనం ఉన్నకానే ఉండిపోతూ ఉన్నాం మీ అందరినీ కూడా నేను కోరేది ఎన్నో ఎలక్షన్లు వచ్చినాయి పోతాయి ఇంకా ముందు కూడా వస్తాయి పోతాయి ఎలక్షన్ అన్నప్పుడు ఏమవుతుంది పార్టీకి ఒకరు నిలబడతారు బీఆర్ఎస్ తరఫున నేను నిలబడ్డా కామారెడ్డిలో కాంగ్రెస్కి ఒక ఆయన వస్తాడు బీజేపీ కూడా ఒక ఆయన వస్తాడు ఉంటే ఎవరైనా ఒకరిద్దరు ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు వ్యక్తుల గురించి ఆలోచన చేయాలి అభ్యర్థి గుణము ఘనము మంచి చెడ్డ చూడాలి దానికి మించి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వ్యక్తుల వెనుక 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి 3 తారీఖు లెక్క లెక్కిస్తారు అయిపోతుంది అక్కడికి అయిపోదు కథ ఈ పరిణతి రావాలని చెప్పి నేను కోరుతున్నది ఆ వ్యక్తి వెనుక నిలబడ్డ వ్యక్తి వెనుక ఒక పార్టీ ఉంటుంది ఆ పార్టీ ప్రభుత్వం అక్కడ ఏర్పడుతుంది ఇక్కడ వచ్చే రిజల్ట్తో ప్రజాస్వామ్యంలో ప్రజలకుండే ఒకే ఒక ఆయుధం మీ ఓటు ఓటు అలవోకగా ఆశామాషిగా వేస్తే తమాష కోసం వేస్తే 5 సంవత్సరాలు మన తలరాత మారుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఎవడో చెప్పిండని మా అన్న చెప్పిండు మా చిన్నయ్య చెప్పిండు మా బామర్ది ఫోన్ చేసిండని ఓటు వేయద్దు విచక్షణ జ్ఞానంతో ఆలోచించి ఆ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క నడవడిక ఏంది వాళ్ళ అధికారం ఇస్తే ఏం చేసిండ్రు వాళ్ళ చరిత్ర ఏంది అనే వివేచన తప్పకుండా ప్రతి గ్రామంలో చర్చ జరగాలి ఆ చర్చ జరిగి మీరు ఓట్లు వేసినప్పుడు ఎన్నికలలో నాయకులు కాదు మీరు గెలవడం ప్రారంభమవుతుంది ప్రజలు గెలవడం ప్రారంభమవుతుంది ఎన్నికలలో ప్రజలు గెలిచేటువంటి పరిణతి మన భారతీయ డెమోక్రసీలో మన దేశంలో రావాలి మన దగ్గర కూడా రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే అట్లా కాకుండా పోతే ఎలక్షన్ రాగానే ఏంది ఇష్టం వచ్చినన్ని అబద్ధాలు అభాండాలు పనికి మాలిన వాగ్దానాలు చేయలేమని తెలిసి కూడా ఆశలు పెట్టుడు తర్వాత గోలుమాల దింపుడు ఇదంతా ఏ పరిణామాలకు దారితీస్తూ ఉంది గోల గోల గాలిగాలిలాగా తయారవుతూ ఉంది ఆ పరిస్థితి రావద్దు దయచేసి రావద్దంటే తప్పకుండా నేను చెప్పే ఈ 4 మాటలు మీ గ్రామాలలో మీరు పోయిన తర్వాత మీరు చర్చ పెట్టాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నా ఊరికనే ఆశామాసి కాదు
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల హక్కులు కాపాడడం కోసం, తెలంగాణ రాష్ట్రం తేవడం కోసం. అదంతా మీ కళ్ళ ముందే జరిగిన చరిత్ర. కామరెడ్డిలో మీరు కూడా ఉప్పినలాగా వేదిక మీద ఉన్న నాయకులు కావచ్చు, మీరు కావచ్చు, అందరం కలిసే కొట్లాడాం. ఏం జరిగిందో నేను చరిత్ర అంతా చెప్పే అవసరం లేదు, మీకు తెలుసు, నడుస్తున్న చరిత్ర కాబట్టి. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది. మీరందరూ ఒక మాట దయచేసి ఆలోచన చేయాలి. తెలంగాణ మనది మనకే ఉండే 1956 దాకా ఉండే ఉన్న తెలంగాణ ఊడగొట్టినోడు ఎవడు? ఆనాడు వద్దని చెప్తుంటే, నెత్తినోరు మొత్తుకుంటుంటే సిటీ కాలేజ్ దగ్గర విద్యార్థులు హైదరాబాద్లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని ఉద్యమం చేస్తూ ఉంటే కర్కశంగా 7 విద్యార్థులను కాల్చేసి జబర్దస్తిగా తీసుకుపోయి తెలంగాణను ఆంధ్రలో కలిపింది. ఆ ఒక్క దెబ్బతోని 58 ఏళ్ళు మనం గుడగుడ ఏడిచినాం, ఎంత నష్టపోయినాం, ఎంత బాధపడ్డాం. తెలంగాణ వచ్చినాడు మన పరిస్థితి ఏంది? కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేదు, వలసపోవుడు, బతకపోవుడు, చేనేత కార్మికులు చచ్చిపోవుడు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నాడు, ఇటన్నీ సమస్యలే. ఈ సమస్యలన్నీ మన నెత్తిన పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? దయచేసి ఆలోచన చేయాలి. దళితులు ఇలా వెనుకబడే ఉన్నారు, ఈరోజు కూడా వెనుకబడే ఉన్నారు. యుగ యుగాల నుంచి వాళ్ళు అణచివేతకు గురైంది, తరతరాల నుంచి దోపిడీకి అణచివేతకు గురైంది. వాళ్ళు మనల యొక్క మనుషులు గారా? వాళ్ళు బాగుపడద్దా? ప్రజాస్వామ్యమే అయితే వాళ్ళ ఓట్లు కావాలి, కానీ వాళ్ళ బాగోగు లేవు. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయినప్పుడే దళిత బంధు లాంటి పథకం పెట్టుంటే ఇలా ఈ దేశంలో దళితులు ఇంత దౌర్భాగ్యంగా ఎందుకు ఉండేవాళ్ళు? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అందుకే నేను చెప్పేది ఓటు ఆశామాషిగా వేయవద్దని. ఇలా మన సమాజం ఏంది, ఎట్లా ఉంది, ఎవరి పరిపాలనలో ఉంది, దీనికి కారకులు ఎవరు అనే విశ్లేషణ జరగాలి. దయచేసి ప్రజల మధ్య చర్చ జరగాలి. ఆగమాగం గడబడి గడబడిపోయి ఓటు వేయద్దు. ఒక నిజాయితీతోని ఆలోచన చేసి స్థిరంగా నిర్ణయం తీసుకొని ఓట్లు వేయాలి. ఇవన్నీ కూడా మీకు తెలుసు, ఈ చరిత్ర తెలియని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. 50 ఏళ్ళు మనల్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కడన్నా చక్కదనం చేసిండ్రా? మనకు ప్రాజెక్టులు కట్టిండ్రా, నీళ్ళు ఇచ్చిండ్రా, ఉద్యోగాలు ఇచ్చిండ్రా, కరెంటు ఇచ్చిండ్రా, పంటలు ఎక్కువ పండడానికి దోహదపడ్డరా? దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అవి లేకుండా వాటికనే అంటే కాదు. అందుకోసం అభ్యర్థులనే కాదు, వాళ్ళ ఎన్నుకున్న పార్టీల చరిత్ర కూడా ఏంది, వాళ్ళు ఏం చేసిండ్రు, వాళ్ళ నడవడిక ఏంది, వాళ్ళ దృక్పథం ఏంది, వాళ్ళ వైఖరి ఏంది, ప్రజల గురించి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారనే దాని మీదనే మనం ఓటేస్తే మంచి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వచ్చే 5 సంవత్సరాలు బ్రహ్మాండమైనటువంటి మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు. నేను కేంద్రంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాను. ఇండియాలో 16 రాష్ట్రాలలో బీడీలు చేసే వాళ్ళు ఉంటారు. ఒక మన స్టేట్లో కాదు, 16 స్టేట్లలో చేస్తారు, 16 రాష్ట్రాలలో. ఒక్క తెలంగాణలో తప్ప ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇయ్యరు. ఒక తెలంగాణలో మాత్రమే మనమే పెన్షన్ ఇస్తూ ఉన్నాం, అందరితో పాటు సమానంగా ఇస్తూ ఉన్నాం. రేపు 5,000 పెరిగినప్పుడు వాళ్ళకు కూడా 5,000 పెరుగుతుంది. ఇంతకుముందు నేను వస్తున్న ఒక పెద్ద ఆయన కలిసిండు, సార్ మీ కట్ ఆఫ్ డేటు 2014 వరకు పెట్టినరు. నాకు మొన్న మా వాళ్ళందరూ అడిగినారు, మా బాలకొండ ప్రశాంత్ రెడ్డి గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే గారు, నిర్మల్లో ఇంద్రకరణ్ రెడ్డి గారు, సిరిసిల్లలో రామారావు గారు, ఎక్కడెక్కడైతే బీడీ కార్మికులను ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమడుగుతున్నారు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వాలని అడుగుతున్నారు. నేను చిన్నప్పుడు ఇద్దరు వాళ్ళు ఒకటే పద్మశాలల కుటుంబం, నేను చదువుకున్న దుబ్బాకలు. వాళ్ళు బీడీలు చేసేది, బట్టలు నేసేది, అయినా వాళ్ళ పుట్టకు నిండకపోయేది. నా కండారా నేను చూసిన వాళ్ళ బాధలు. అందుకే బీడీ కార్మికుల కోసం పెన్షన్ పెట్టుకున్నాం. కొత్త బీడీ కార్మికులు మొత్తం రాష్ట్రం అంతా కలిస్తే 1,00,000 మంది ఉంటారు కావచ్చు ఈ డేట్ తర్వాత వచ్చిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా బీడీ పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. మీరు వాళ్ళందరి దగ్గరికి చేరవేయమని కూడా నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ విషయాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోవాలని చెప్పి మీ అందరిని నేను ప్రార్థిస్తూ ఉన్నా. ఎందుకంటే అందరూ కూడా ఇద్దాం. బీడీ కార్మికులకు ఇచ్చినప్పుడు కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వకపోతే దానికి అర్థమే లేదు. అందరూ కూడా రావాలి.
వాళ్ళకి ఆదాయం తక్కువ ఉన్నదని జబ్బులు వస్తాయని మనం సాయం చేస్తున్నాం. అదేదో ప్రతి వాళ్ళకు కూడా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి బీడీ కార్మికురాలకి తప్పకుండా పెన్షన్ అందజేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ విధంగా మానవీయ దృక్పథంతో వేరే రాష్ట్రాలు ఇవ్వకున్నా మన రాష్ట్రంలో మనం ఇస్తూ ఉన్నాం. అందుకోసం నేను మిమ్మల్ని కోరేది పార్టీల వైఖరి ఎవరు ఏ విధంగా ఆలోచిస్తారనే చర్చ జరగాలి, ఎవరి కోసం పనిచేస్తారనే చర్చ జరగాలి. ఈరోజు వ్యవసాయం మొత్తం నాశనం బట్టి ఉంది సమైక్య రాష్ట్రంలో. ఆనాడు ఇక్కడి నుంచి దుబాయ్కి బొంబాయికి బతకపోయే పరిస్థితి తీసుకొచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత తన్లాడి మొండి పట్టుబట్టి మొట్టమొదటి దెబ్బని నేను కరెంటు మీద పెట్టినాను. కరెంటు విజయం సాధించినాం, 24 గంటల కరెంటు ఇచ్చుకుంటా ఉన్నాం. ఇలా భారతదేశంలో 24 గంటల కరెంటు అందరికి ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఒకనాడు గోసపడ్డం అట్లాంటి చోట ఇలా బ్రహ్మాండంగా కరెంటు వెలుగు జిలుగులు 24 గంటలు ఉంటా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, మాజీ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు, కేసీఆర్ పని లేని పని చేస్తాడు, ప్రజలు కట్టిన ట్యాక్స్ల డబ్బులు దుబారా ఎత్తాడు, రైతు బంధు ఇచ్చాయని మాట్లాడుతున్నాడు. రైతు బంధు దుబారానా? ఏమైనా సపోర్ట్ చేయరు? రైతు బంధు దుబారానా? రైతు బంధు దుబారానా? రైతు బంధు ఉండా అన్నా? ఉండాలంటే మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి. రైతు బంధు ఉండు కాదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే 10,000 రైతు బంధు 16,000కి పోతుంది. అప్పుడు నిజమైన తెలుగు రైతు రాజ్యం అవుతుంది. ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు, కరెంటు 24 గంటలు ఇచ్చి ఫుజూలు చెప్తాడు కేసీఆర్ బేకారు చెప్తాడు, 3 గంటలు ఇస్తే మత్తుగా వారుతుంది పొలం అని మాట్లాడుతున్నాడు. 3 గంటలకు వారుతుంది ఆ పొలం? ఎన్ని గంటలు ఉండాలి? 24 గంటలు ఉండన్నా? 24 గంటలు ఉండాలంటే ఒకపడి శైలి అవ్వటం. దయచేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి మీకు పట్టలేదా కరెంటు? 24 గంటలు ఉండాలి కదా. ఇవాళ నేను మీకు ఒక్కటే మాట చెప్తా ఉన్నా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియోజకవర్గంలో ఆయన రాష్ట్రంలో కూడా 24 గంటలు ఇయ్యరు. మరి ఇక్కడ మనం ఎట్లా ఇవ్వగలుగుతున్నాం? మనం ఏదైనా పట్టుబడితే జగముండి కాబట్టి, ఖచ్చితంగా ప్రజలకు అందించాలి కాబట్టి, ఇక్కడ తెలంగాణ బతుకుదెరువు వ్యవసాయం బోర్ల మీద ఆధారపడినది కాబట్టి 600 అయినా సరే ఇవ్వాలని నిర్ణయం చేసినాం. ఇదే నరేంద్ర మోడీ మీ బీజేపీ నాయకులు మీ దగ్గర ఓట్ల కోసం వస్తారు, మీరు నిలదీసి అడగాలి దయచేసి. ఏం చేసిండు నరేంద్ర మోడీ? రైతుల బోర్ల కాడ మీటర్లు పెట్టాలి అంటాడు. నేనన్నా నేను సచ్చిన పెట్ట ఏం చేస్తావో చేసుకోపోని చెప్పాను నేను. ఏం చేసిండు? చేసిండు, మనం లగ్గం చేసిండు. మీ రాష్ట్రానికి వచ్చేది నువ్వు మీటర్లు పెడతలేవు కాబట్టి సంవత్సరానికి 5,000 రూపాయలు 5,000 కోట్లు కట్ చేస్తానడు, చేస్తే చేసుకోపోని చెప్పాను నేను. తెలంగాణకు రావాల్సినటువంటి 25,000 కోట్ల రూపాయలను కేవలం మనం బోర్లకు మీటర్లు పెట్టలేదని కట్ చేసినట్టు ఇదే నరేంద్ర మోడీ. మరి ఇలా బీజేపీ ఏమకం పట్టుకుని కామారెడ్డిలో ఓట్లు అడుగుతాడు? ఏమకం పెట్టుకుని అడుగుతారు? దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఎవరికి ఏం బుద్ధి చెప్పన్నో చెప్పాలి మీరు. 2 చట్టాలున్నాయి దేశంలో, నవోదయ విద్యాలయాలు ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లా కోటి పెట్టాలని కానూను ఉన్న చట్టం ఉన్నది, పార్లమెంట్లో పాస్ అయినటువంటి చట్టం ఉన్నది. మన 33 జిల్లాలు అయినాయి, చాలా రోజులే అయిపోయి కూడా. మరి మనకు నవోదయ విద్యాలయం ఇవ్వాలి కదా. 100 ఉత్తరాలు రాసి నేను నరేంద్ర మోడీకి 100 ఉత్తరాలు. ఇంకా కేశవరావు గారు, మా బీవీ పాటిల్ గారు ఇక్కడ సభలో కూర్చున్నారు, వీళ్ళు మొత్తుకున్నారు రాజ్యసభలో లోక్సభలో, అడిగాను నిలదీసింది. ఒక్కటంటే ఒక్కటి కూడా మనకు నవోదయ పాఠశాల ఇయ్యలే. ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యని బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వేయాలి? నేను విచక్షణ చేయమన్నది ఇదే, ఆలోచన చేయమని కోరుతున్నది ఇదే. మెడికల్ కాలేజీలు పెట్టింది నరేంద్ర మోడీ, 157 మెడికల్ కాలేజీలు పెట్టింది ఇండియాలో. మరి తెలంగాణ మనం రాష్ట్రం కాదా? మనకు కనీసం 5వ, 4వ, 3వ, 10వ ఇయ్యొద్దా? ఒక్కటి కూడా ఇయ్యలే. తెలంగాణకు పగబట్టి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇయ్యని బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలి? ఒక్క ఓటు కూడా వేయద్దు దయచేసి. మీరు గ్రామాల్లో చర్చ పెట్టి
ఈ చర్చ జరగాలి ప్రజల మధ్య. ఏం చేయకుండా మాకు ఓట్లు ఎత్తారంటే మనల్ని బేగుగాలనుకుంటారు వాళ్ళు. అంతే కదా, ఎక్కడ సురుకు పెట్టానో పెట్టాలి గ్యారంటీ. ఆ విధంగా ఆ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ నాయకులేమో కరెంట్ వద్దు, రైతు బంద్ వద్దు, ఇంకోటి పెద్ద డేంజర్ ఉంది. నేను చెప్తున్నా రైతు సోదరులు మంచిగా వినాలి ఈ మాట. రాహుల్ గాంధీ ఆయనకి వ్యవసాయం ఎద్దేమన్నా తెలుస్తుందా? ఎప్పుడన్నా నాగలు పట్టిండా? నాకైతే తెలియదు. నేనేమో కాపోని, నేను ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తా. నేను వ్యవసాయం చేస్తా కాబట్టి రైతు బాధ నాకు తెలుసు. ఏం చేసినాము? ధరణి పోర్టల్ తెచ్చినాం. ఎందుకు తెచ్చినాం ధరణి పోర్టల్? ఎవరి కోసం? ధరణి జరిగింది ఏంది? ఇంతకుముందు రైతుకు ఎంతమంది భర్తలు? బీఆర్ఓ ఒక భర్త, అనేది గిరిధావర్ ఒక భర్త, నాయబ్ తహసీల్దారు, తహసీల్దారు, ఆర్డీఓ, జాయింట్ కలెక్టరు, కలెక్టరు, ఆయన మీద రెవెన్యూ సెక్రటరీ, సీసీఎల్ఏ, దాని మీద రెవెన్యూ మంత్రి. ఇలా ఎవనొక్కని కోపం వచ్చినా కైలాసం ఆడలో పెద్దపా మింగినట్టే. భూమి గోవింద, వీని భూమి వానికి రాసి, పెళ్ళే భూమి పుల్లేకి రాసి, పుల్లేది మల్లేకి రాసి, జుట్టు ముడేసి, తాకట్లు పెట్టి, వాళ్ళని ఆఫీసులో చుట్టూ దింపి నాశనం పట్టించింది. వేలు లక్షలు గుంజింది, వాళ్ళ రక్తం దాగింది. అందుకనే ధరణి పోర్టల్ తెచ్చినాం. ఈ ధరణి ద్వారా ఏమవుతున్నది? మీ భూమి ఒకసారి దయచేసి ఆలోచన చేయాలి. మీ భూమి మీద ఉన్న యాజమాన్యం మారానంటే ప్రభుత్వం తన దగ్గర ఉన్న అధికారాన్ని తీసి అధికారం మీ చేతిలో పెట్టింది. మీరు బొటనవేలు పెడితేనే అది మారుతుంది తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా అది మార్చే పవర్ లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇలా దాన్ని తీసేస్తామంటారు. ఏ విధంగా అంటే రైతు బంధు డబ్బులు వేస్తూ ఉన్నాం. రైతు బంధు డబ్బులు హైదరాబాద్లో మేము మీ ఖాతాలో వేస్తే వేయంగానే ఇక్కడ మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతున్నాయి. చూసుకుంటే బ్యాంకుల బాధపడితే పైసలు పడుతున్నాయి. అదేవిధంగా ఎవరైనా రైతు అదృష్టం బాగలేక చచ్చిపోతే బీమా డబ్బులు కూడా ఆటోమేటిక్గా వచ్చి బ్యాంకులో పడుతున్నాయి. మీ దగ్గర కొన్నటువంటి వడ్లు మీరు బీట్ల చుట్టూ సేట్ల చుట్టూ తిరిగే బాధ లేదు. ఇవాళ ప్రభుత్వమే కొంటుంది, అవి కూడా పైసలు వచ్చి బ్యాంకులు పడతా ఉన్నాయి. మరి ధరను తీసేస్తే ఏం జరుగుతుంది? రైతు బంధు ఎట్లొస్తుంది? రైతు బీమా ఎట్లొస్తుంది? వడ్లు ఉన్న పైసలు ఎట్లొస్తాయి? అప్పుడు ఏమవుతుంది? వీళ్ళు పోతారు, మళ్ళీ పాత గిరిదావాళ్ళు వస్తారు, మళ్ళీ బీఆర్ఓలు వస్తారు, ఏమంటారు అప్పుడు? నీ పేరేంది రాజా? రాజా ఎన్ని ఎకరాలు? 8 ఎకరాలు. ఎంత వస్తుంది రైతు బంధు? 80,000 వస్తుంది. లావు 30,000 లావు అంటాడు. మళ్ళీ మొదటికే వస్తుందా? మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరుగుడేనా? మళ్ళీ భూముల రికార్డులు మార్చుడేనా? ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తారట. ధరణి బంగాళాఖాతంలో వేస్తే మనం ఏం చేయాలి? మరి వాళ్ళనే బంగాళాఖాతంలో వేయాలి. అంతే కదా. ఇది నేను అనేది ఏంటంటే పార్టీలు ప్రపగేట్ చేసే దానిలో వాళ్ళ ఫిలాసఫీ ఏంది, వాళ్ళ ఆలోచన సరళి ఏంది? దయచేసి ఆలోచన చేయాలి. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లనే నన్ను అరవతిప్పులో పెట్టారు. కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు, ఎడ్డమంటే చెడ్డము, అవునంటే కాదంటే, ఇక వచ్చే అంటే, ఇక వాయ అంటే, ఎన్ని రకాల గోసపెట్టన పెట్టిరు. చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ సత్యుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన అని బయలుదేరితే ఆ దెబ్బ తట్టుకోలేక మీరు ఎక్కడక్కడ నరసింహులు మీరు లేస్తే ఊర్లన్నీ ఉద్యమాలు అయితే సకల జనుల సమ్మె జరిగితే అప్పుడు దిగచ్చి తెలంగాణ ప్రకటన చేసింది. ఇచ్చిన రా వెంటనే ఇయ్యలే, మళ్ళీ ఏడాది అర్థం మలగబెట్టి మళ్ళీ సకల జనుల సమ్మె, 50 మంది ఉద్యోగులు, ప్రజలు, రైతులు మొత్తం రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ కొట్లాడితే చివరికి నూకలు పుట్టకుండా అవుతాం రా తెలంగాణ అని చెప్పి మజ్బూరాలతల అప్పుడు ముందరికి వచ్చింది. ఇది కాంగ్రెస్ పరిస్థితి. ఆ తర్వాత ఈ వచ్చిన తెలంగాణను కూడా బతకనీయద్దు, దీన్ని ముందల పడనీయద్దు, ఇక్కడ రాజకీయ అస్థిరత దేవాలే అని ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఎవడైతే కొనడానికి వచ్చి 50 లక్షల నగదుతోని పట్టుబడ్డాడో ఇప్పుడు ఆ మహాత్ముడే నా మీద కామారెడ్డిలో పోటీకొత్తాడు. ఎవరికి ఏం బుద్ధి చెప్పానో మీరే నిర్ణయం చేయాలి. వచ్చిన తెలంగాణను విచ్ఛిన్నం చేయడానికి, టీఆర్ఎస్ పార్టీని అస్థిరపరచడానికి ఎవడైతే 50 లక్షల రూపాయల నగదు దొరికిండో ఆయనే తీసుకొచ్చి ఇలా కేసీఆర్ మీద పోటీ పెడతారట. ఎట్లా ఉన్నది ఇది?
కామారెడ్డి ప్రజలు నిర్ణయం చెప్పాలి, తీర్పు చెప్పాలి. ఎవరికి ఏం బుద్ధి చెప్పానో ఆ బుద్ధి చెప్పే బాధ్యత ఇలా కామారెడ్డి ప్రజల మీద ఉంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అందుకే నేను మిమ్మల్ని కోరే, దయచేసి ఆలోచించి విచక్షణ చేసి ఇవాళ ప్రవర్తన ఏందో ఓటు వేయాలి కానీ ఆగమాగం వేయొద్దని నేను చెప్తా ఉన్నా. నేను మీకు చెప్తా ఉన్నా అంటే మీ వరకే కాదు, మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థిస్తా ఉన్నా, పర్టికులర్లీ బీఆర్ఎస్ కార్యకర్తల నాయకులను. మీరు గ్రామాలకు పోయిన తర్వాత నేను చెప్పిన ఈ నాలుగు మాటలు చర్చకు పెట్టాలి. ఇది నిజమా అబద్ధమా కాదా వాస్తవం కాదా, ఇక్కడ వాస్తవం గెలవాలి, ప్రజాస్వామ్యంలో న్యాయం గెలవాలి. దానికోసమైనా సరే ఇవన్నీ కూడా చర్చకు తేవాలి. ఇలా రైతు బంధు వద్దు, కరెంట్ 24 గంటలు వద్దు, ధరని తీసి ఎక్కడ పడేస్తాం అనేటోళ్ళు కావన్నా, రైతులను కడలో పెట్టుకొని కాపాడేటోళ్ళు కావన్నా. ఆనాడు తెలంగాణ వచ్చే నాటికి వలసపోడు బతకపోడు చెట్టుకోడు గుట్టకోడు అయినాం మనం, ఆగమాగం అయినాం. ఇలా కాపాడుకోవాలని నిలబెట్టుకోవాలని 5-6 పనులు చేసినాం, ఒక్కటి చేయలే. ప్రాజెక్టుల ద్వారా చెరువుల కింద కాలువల కింద నీళ్ళిస్తే మన దగ్గర నీళ్ళకి ట్యాక్స్ లేదు, రద్దు చేసినాం. పాత బకాయిలుంటే వాటిని మాఫ్ చేసినాం. ఇవాళ కూడా ప్రాజెక్టుల ద్వారా కానీ చెరువుల కింద కానీ రకం కట్టడం లేదు. అదేవిధంగా కరెంట్ 24 గంటలు రైతులకు ఫ్రీ ఇస్తూ ఉన్నాం. గతంలో చాలా బాధ పెట్టేది, ఇవాళ ఎవడన్నా కరెంటు రోడ్డు మీ దగ్గరకు వచ్చి నువ్వు ఎన్ని హాస్పిటల్ పెట్టినావు, నువ్వు 2 బోర్లున్నాయా 3 బోర్లున్నాయని ఎవడని అడుగుతుండ పోవద్దని చెప్పినాం, పోతే కాలేరుతుంది బిడ్డ అని చెప్పినాం. రైతు పంట పండిస్తాడు, ఆయన ఏం చేస్తాడు? ఆయన పంట పండిస్తాడు తప్ప పండించినంత ఆయన ఒక్కడే తినడు కదా, రాష్ట్రానికి దేశానికి లాభం చేస్తారు. ఒకవేళ 2 పెట్టుకోవచ్చు 3 పెట్టుకోవచ్చు ఒకటే పెట్టుకోవచ్చు, అవసరాన్ని బట్టి పెట్టుకుంటారు అని చెప్పినాం. కాబట్టి ఎవరు కూడా ఇలా రైతులను బాధ పెట్టలేరు. 24 గంటల కరెంటు వస్తూ ఉంది. మునుపు ట్రాన్స్ఫార్మర్ కాలితే ఏం గతి? పటాకులు వేలినట్టు వేలుతుండే ట్రాన్స్ఫార్మర్, మోటార్లు కాలుతుండే, పంట పండేదాకా నమ్మకం లేకుండే ఇలా ట్రాన్స్ఫార్మర్ కాలుతుందా, మోటార్లు కాలుతున్నాయా? ఆ వైండింగ్ దుకాణం వాళ్ళు దివాలు తీసిన పాపం. బ్రహ్మాండంగా మంచి నాణ్యమైన కరెంటు వస్తూ ఉంది, ఇవి చేసినాం రైతు కోసం. దాని తర్వాత రైతు కింద పెట్టుబడి ఉండాలి, అప్పుల పాలు కావద్దని రైతు బంధు స్కీమ్ పెట్టుకున్నాం. ఎవరికన్నా అపాయమైతే ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దని రైతు బీమా పెట్టుకున్నాం. అదేవిధంగా ధాన్యం కూడా ప్రభుత్వానికి నష్టం వస్తుంది, మీ దగ్గర ఉన్నంత డబ్బులు రావు ప్రభుత్వానికి, 500 కోట్లు నష్టం వస్తుంది. అయినా సరే అని చెప్పి మొత్తం ధాన్యం మీ ఊరికొచ్చే కొని మీకు ట్రాక్టర్ కిరాయాలు తప్పుతున్నాయి, లారీ కిరాయాలు తప్పుతున్నాయి, రకరకాల బాధలు తప్పుతున్నాయి. ఎక్కడికక్కడనే ఊర్లలో 7,500 కోట్ల కొనుగోలు కేంద్రాలు పెట్టి బ్రహ్మాండంగా ధాన్యం కొంటుంది ప్రభుత్వం. డబ్బులు కూడా వెంటనే వేస్తుంది మీకు తొందరలో వచ్చేట్టు. ఏమవుతుంది, యాసంగి పంట వరకు ఇటు ధాన్యం డబ్బులు వస్తున్నాయి, రైతు బంధు వస్తుంది, రెండు కలిపి పెట్టుబడికి మంచిగా సరిపోతూ ఉంది. అప్పులు తీసుకునే 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి అప్పులు తీసుకునే బాధ పోతూ ఉంది. రైతాంగాన్ని నిలబెట్టుకోవాలి, వ్యవసాయాన్ని స్థిరీకరించాలి అనే పద్ధతిలో ముందుకు పోతూ ఉన్నాం. ఇట్లా అనేక విషయాలు, పెన్షన్ల విషయం కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, గొర్రెల పెంపకం కావచ్చు, చేప పిల్లలు కావచ్చు, ఏ వృత్తికి ఆ వృత్తి వాళ్ళందరూ కూడా పైకి రావాలని అందరిని ఆదుకున్నాం. తెలంగాణ రాకముందు మన గతి ఎట్లుండే, మన చెరువులు ఎట్లుండే, మొత్తం బోసిపోయి ఉండే. మిషన్ కాకతీయ ద్వారా చేసుకుంటే ఈరోజు బ్రహ్మాండంగా చేపలు పట్టే వాళ్లకు 33,000 కోట్ల రూపాయల చేపలు తెలంగాణ ఎగుమతి చేస్తూ ఉన్నదని నేను గర్వంగా చెప్తా ఉన్నా. ఈ విధంగా అన్ని వర్గాలు, మనకు కులం లేదు, మతం లేదు, జాతి లేదు, అన్ని వర్గాల ప్రజలను తెలంగాణ బిడ్డలందరూ మన బిడ్డలే అని కడుపులో పెట్టుకొని పోతూ ఉన్నాం. 10 ఏళ్ల నుంచి శాంతి భద్రతలు ఎట్లున్నాయి? ఒకరోజు కర్ఫ్యూ లేదు, కల్లోలం లేదు, భగవంతుని దయ మంచుకొని వానలు బాగబడి కరువు కూడా లేదు. 10 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా ఉంది. కామారెడ్డికి అసెంబ్లీ అల్కేమే, జితనే బి అమారే ముస్లిం బుజుర్గే ఆర్ జితనే బి అమారే ముసల్మాన్ భాయి బహనే, మై ఆప్ తమామ్ లోగోం కో సలాం కర్తా హూం. తెలంగాణ కే లియే జబ్ జద్దోజహద్ చల్ రహా థా ఉస్ టైమ్ భీ మై కామారెడ్డి మే కహీ బార్ ఆయా థా, మేరా తకరీర్ భీ యహాన్ హువా థా ఉస్ టైమ్ మైనే కహా తెలంగాణ అలగ్ తెలంగాణ కే లియే జో జంగ్ చల్ రహా హై ఇస్మే నేకీ హై నియత్ హై ఔర్ ఇస్ జంగ్ మే ఇన్సాఫ్ హై. హమ్నే ఉస్ దిన్ కహా అల్లాహ్ కే ఘర్ మే దేర్ హో సక్తా లేకిన్ అంధేర్ నహీ హై, ఔర్ అల్లాహ్ కా కరమ్ హువా
हमको तेलंगाना रियासत मिला। तेलंगाना रियासत मिलने के बाद हर किसी का, हर कौम का, हर तबके का, हर मजहब का हम तरक्की के लिए कोशिश कर रहे हैं। मैं एक बात आपके सामने रखना चाहता हूं, हमसे पहले 10 साल लगातार यहां कांग्रेस का हुकूमत था, उन्होंने माइनॉरिटी डेवलपमेंट के लिए, अकलियती बहबूदी के लिए 10 साल के उनके हुकूमत में सिर्फ 900 करोड़ खर्च किए। हम लोग हमारे 10 साल के दौर में 12,000 करोड़ खर्च किए। अब इससे आप समझ सकते हैं किसका क्या कंसर्न है, किसका दिमाग किधर चलता है। आज हम हमारे माइनॉरिटी बच्चों के लिए, लड़कियों के लिए जो रेजिडेंशियल स्कूल खोले हैं उसमें उन लोगों को अच्छा तालीम मिल रहा है, वो बच्चे डॉक्टर बन रहे, इंजीनियर बन रहे, कल IAS ऑफिसर भी बन सकते। इतना अच्छा तालीम पहले नहीं मिलता था, कोई भी सरकार नहीं किया। इसीलिए मैं कह रहा हूं आप लोगों से BRS का तायीद कीजिए, BRS से ताउन कीजिए, BRS का तायीद कीजिए, फिर एक बार BRS का सरकार चुनिए। मैं आप लोगों को यकीन दिलाता हूं, मैं आपको वायदा देता हूं, जब तक KCR जिंदा है ये तेलंगाना रियासत सेक्युलर रियासत रहेगा, ये तेलंगाना रियासत सेक्युलर रियासत ही बने रहेगा और एक अमन पसंद रियासत ही रहेगा। इंशाल्लाह जिस प्रकार का हम लोगों को मदद मिल रहा है, मुद्दा इलाक बुरा चाह तो क्या होता, वही होता है जो मंजूर खुदा होता है, ये हुआ है, तारीख में देखने को मिला है। तो इसीलिए मैं आप तमाम लोगों से अदबन गुजारिश करता हूं कि आप लोग तेलंगाना का तायीद कीजिए, BRS का तायीद कीजिए और BRS को जिताइए। सोदर लारा इंका चाला विषयाल नहीं बाबू ये बंद है मेरे मोपैन रहेगा నేను ఇంకా 2-3 నిమిషాలే మాట్లాడితే ఎక్కువే మాట్లాడను, ఇద్దరు కోఆపరేట్ చేయాలి. మళ్ళొక్కసారి మీ అందరు నేను కోరుతా ఉన్నా, నేను మొదట్లో ఎందుకు కోరినా అంటే అభ్యర్థిని చూడాలి, అభ్యర్థి వెనకాల ఉండే పార్టీని చూడాలి, ఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడితే మంచిదో అది కూడా చూడాలి. కలలు కూడా అనుకున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కంటి వెలుగనే ప్రోగ్రాం ఎప్పుడైనా విన్నారా? చరిత్రలో ఏ గవర్నమెంట్ అయినా చేసిందా? ఏ ముఖ్యమంత్రి కన్నా తట్టిందా? 3 కోట్ల మందికి కండ్ల పరీక్షలు చేయించి ఇవాళ గ్రామంలో వాళ్ళకి దాదాపు 80 లక్షల మంది కండ్లద్దాలు ఇచ్చింది గవర్నమెంట్. ఎవడన్నా చేసిందా ఈ పని? ఇవాళ కడుపులో పడ్డ పిల్లగాన్ని గతంలో ప్రసూతి కోసం పోతే ప్రైవేట్ డాక్టర్లు అడ్డమైన దోపిడీ చేసేది, ఇష్టం వచ్చిన ఆపరేషన్లు చేసేది, ఇవాళ అమ్మ ఒడి వాహనాలు పెట్టి KCR కిట్ పెట్టి బ్రహ్మాండంగా ప్రసవాలన్నీ గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతూ ఉన్నాయి. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెరిగినాయి, బాల్య మరణాలు, మాతా మరణాలు తగ్గినాయి, తెలంగాణకు అవార్డ్స్ కూడా వచ్చినాయి. ఇవన్నీ చర్యలు కూడా వైద్య రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, బ్రహ్మాండంగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, తెలంగాణకు పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా IT రంగం కూడా పెరుగుతూ ఉంది. కామారెడ్డి కూడా KCR తో పాటు పరిశ్రమలు, IT రంగం కూడా వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా. KCR ఒక్కడు రాడు కదా, మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నా, KCR ఎంబడి చాలా వస్తుంది. ఇప్పుడు చెప్తే మనం నరికినట్టు అవుతుంది, రేపు అందరు కనబడుతుంది ఏమేమి జరుగుతుందో. కామారెడ్డి నియోజకవర్గాన్ని ఒక బంగారు తునుకలాగా తయారు చేసి మీకు అప్పగిస్తానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అన్ని రంగాలలో అద్భుతంగా, ఎందుకంటే ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది, మంచి నేషనల్ హైవే ఉంది, రైల్వే లైన్ ఉంది, అద్భుతంగా డెవలప్ కావడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. తప్పకుండా నేను ఎవరితో మాట్లాడానో మాట్లాడి ఆ ప్రకారంగా కామారెడ్డిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత నాది, మీరు దీవెన ఇవ్వండి అని నేను కోరుతా ఉన్నా. ఒకసారి మరొకసారి మిత్రుడు గంప గోవర్ధన్ గారు